అమిత్ షా సభపై బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 21న సభ జరిగి తీరుతుందని ప్రకటించారు. సభ వాయిదా వేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి, 21న సభ ఉంటుందని బండి సంజయ్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది, కానీ మొదట అమిత్ షా రాలేదని ఒక ప్రచారం రావట్లేదని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ 21 ఉంటుందా లేదా? ఈ నెల 21న బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ముందు అనుకున్న ప్రకారమే అదే రోజు అమిత్ షా సభకు హాజరయ్యేదానికి అంగీకరించినట్టు కూడా సమాచారం. నిజానికి నిన్న కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సభ వాయిదా పడే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరిగిందన్నమాట. వాస్తవం అయితే ఆ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. అమిత్ షా ముందు ఆగస్టు 21, 29తో పాటుగా సెప్టెంబర్ నెలలో 2 డేట్లను కూడా ఆయనకి ఈ 2 డేట్లు కూడా తెలంగాణలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఆయన 21నే వచ్చేదానికి అంగీకరించినట్టు బీజేపీ అధ్యక్షుడు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఏదైతే మునుగోడులో బీజేపీ సభ వాయిదా పడిద్దంటూ కూడా వస్తున్న వార్తలను అయితే ప్రస్తుతం ఖండించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే రోజు బీజేపీలో చేరబోతారు. భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున బీజేపీ జన సమీకరణ చేస్తోంది. అదేవిధంగా అమిత్ షాకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు అమిత్ షాను పెద్ద ఎత్తున స్వాగతం పలికి మునుగోడుకు తీసుకెళ్లాలనేది బీజేపీ ఆలోచనలో భాగంగా తెలుస్తుంది. సభకు మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సభ యథావిధిగా జరుగుతుందని చెప్పి బండి సంజయ్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. రాజగోపాల్ రెడ్డితో పాటుగా పెద్ద ఎత్తున కొంతమంది నాయకులను కూడా బీజేపీలో చేర్చే ప్రయత్నం అయితే బీజేపీ టికెట్ కంప్లీట్ చేస్తుంది. ఇంకొక వైపు రాష్ట్ర స్థాయి నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా అమిత్ షా సభలో పాల్గొనే విధంగా బీజేపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సభలో పాల్గొనడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జనాలను కూడా పెద్ద ఎత్తున సమీకరించాలని కూడా బీజేపీ ఆలోచనలో ఒక భాగం. అదే రోజు ఏదైతే ఒక రోజు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో సభ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సవాల్గా కొంత బీజేపీకి సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు ముందు కేసీఆర్ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆయన కేంద్రం మీద, ప్రధాని నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ సభకు ధీటుగా సభను ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటుగా సభను సక్సెస్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత బీజేపీకి కత్తి మీద సామలాగా మారిందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో చాలా పట్టుదలగానైతే బీజేపీ నాయకత్వం ఈ సభను తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ సభ కంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ సభ కంటే కూడా పెద్ద సభను నిర్వహిస్తామని చెప్పేసి బీజేపీ నాయకత్వం చెప్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్.